కాంగ్రెస్ లో ఎన్ఎస్యుఐ విభాగం ఎంతో కీలకమైంది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. పార్టీలో రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు చాలా మంది ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన వారే. రాష్ట్రానికి ఎన్ఎస్యుఐ కొత్త ప్రెసిడెంట్ గా ఎడవల్లి వెంకటస్వామిని నియమించింది ఏఐసిసి. ఎడవల్లి ఎంపికపై గుర్రుగా ఉన్నారు మిగతా విద్యార్థి నేతలు. ఎన్ఎస్యుఐలో విద్యార్థి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారని విమర్శలున్నాయి. కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో అత్యంత కీలకమైంది ఎన్ఎస్యుఐ. ఇందులో పనిచేస్తూ రాజకీయాల్లో జాతీయ స్థాయి నేతలుగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 30 ఏళ్లలోపు వారికే ఎన్ఎస్యుఐలో పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ లో ఎన్ఎస్యుఐ వింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎడవల్లి వెంకటస్వామిని రీసెంట్ గా ఏఐసీసీ నియమించింది. మంగళవారం గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎడవల్లి వెంకటస్వామి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. భారీ ర్యాలీగా గాంధీ భవన్ కి వచ్చిన ఎన్ఎస్యుఐ కొత్త ప్రెసిడెంట్ ఏడవల్లికి అనుచరులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు. నిరుపేద దళిత వర్గానికి చెందిన తనకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం సంతోషకరంగా ఉందన్నారు ఎడవల్లి వెంకటస్వామి. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కాలేజీకి ఎన్ఎస్యుఐ తీసుకువెళ్తానని చెప్పారు ఎడవల్లి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని నాతో పాటు కలుపుకొని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి కాలేజు, ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఎస్ఆర్ నగర్లో బ్యానర్లు కట్టి రోడ్డు మీద పడుకున్న స్టేజ్ నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడి దాకా ఎదిగానంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అది పాసిబుల్ అవుతుంది. పార్టీ పార్టీ పార్టీ, ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్, ఇదే నా పని. ఖచ్చితంగా నేను అనుకున్న నా మీద నా పెట్టుకున్న ఈ నమ్మకాన్ని మాత్రం బొమ్ము చేయను. ఎడవల్లి వెంకటస్వామి ఎంపికపై ఎన్ఎస్యుఐలోని కొంతమంది విద్యార్థి విభాగం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎడవల్లి వెంకటస్వామి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ఎంపికను రద్దు చేసి మళ్లీ ఎంపిక చేపట్టాలని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ తో పాటు మంత్రులకు లేఖ రాశారు. ఎడవల్లి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, అక్కడి ఓటర్ ఐడి ఆధారాలతో ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బలమూరి వెంకట్ ఉన్నారు. 8 ఏళ్లకు పైగా వెంకట్ పనిచేశారు. పార్టీ కష్టకాలంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేశారు. వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పదవి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పదవీ కాలం దాదాపు 30 మంది వరకు విద్యార్థి విభాగం నేతలు పోటీ పడ్డారు. యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ విభాగాల కంటే ఎన్ఎస్యుఐకే ఎక్కువ డిమాండ్ ఉంది. దీంతో ఏఐసీసీ ఓ కమిటీని వేసి ఇంటర్వ్యూ విధానంలో ఎంపిక చేసింది. ముందు 30 మంది నేతలు పోటీ పడినా చివరికి ఇంటర్వ్యూ దశకు చేరింది 8 మంది. వారిలో ఎడవల్లి వెంకటస్వామి, దాసరి రాజు, అజయ్ కుమార్, చందనరెడ్డి, అక్బర్, విష్ణువర్ధన్ రెడ్డి, అభినవ్ గౌడ్, మన్నె జీవన్, ఆడెం సృజన్ ఉన్నారు. వీరిని గత నెల 21న మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, ఎంపీ శశికాంత్ సెంథిల్, కన్నయ్య కుమార్, వరుణ్ చౌదరిల కమిటీ ఎన్ఎస్యుఐ ఎన్నికల్లో భాగంగా నేతల్ని ఇంటర్వ్యూ చేసి దళిత సామాజిక వర్గానికి చెందిన ఎడవల్లి వెంకటస్వామిని ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసింది. ఎడవల్లి ఎంపిక ద్వారా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీపడ్డ మిగతా నేతలంతా ఒకటయ్యారు. ఎడవల్లి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని, ఆ ఎంపికను రద్దు చేసి మళ్లీ ఎన్నుకోవాలని కోరారు. ఈ అంశం విద్యార్థి నేతల్లోనే కాదు పెద్ద నాయకుల్లోనూ చర్చ కొనసాగుతోందనే విమర్శలున్నాయి. కొంతమంది పెద్ద లీడర్లు తమ వర్గానికి చెందిన విద్యార్థి నేతలకు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పదవి ఇప్పించుకోవాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదని టాక్. దీంతో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటున్నారనే వాదనలున్నాయి.